ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్తనామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఏసీ గొప్ప వాగ్దంతం మనం ఓదార్చబోతూ ఉన్నాడు. క్రీస్తులో నా జవాబు అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరిని ఈరోజు ప్రశస్తమైనటువంటి వాగ్దానం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాం. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దేవుడి రోజున మనకు గొప్ప వాగ్దానం ఇచ్చి మనల్ని ఆదరించబోతూ ఉన్నాడు. ఆదికాండం 21:6 చదువుకుంటాం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, వినువారిలా నా విషయమై నవ్వుదురా నేను. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను. అప్పటి వరకు శారా జీవితంలో దుఃఖం, బాధ, ప్రశ్న, ఒకలాంటి విరక్తి ఎప్పుడు ఇంకా జరిగేది, నా జీవితంలో ఎప్పుడు అద్భుతం జరుగుతుంది, దేవుడు వాగ్దానం ఇచ్చి ఇన్ని సంవత్సరాలైంది, ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు, ఆకాశం తట్టు కన్నులెత్తి చూస్తూనే ఉంది, చూస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు ఆ వాగ్దానపు నెరవేర్పు కోసం చూసి చూసి నియర్లీ 25 ఇయర్స్, 25 సంవత్సరాల సుదీర్ఘకాలం ఎదురు చూసింది. కానీ దేవుడిస్తున్న వాగ్దానపు జాడలు ఎక్కడా లేవు, ఆనవాళ్ళు ఎక్కడ కనబడలేదు. సో ఆమె విరక్తి చెందిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. దేవుడు ఇస్తాడా, ఇవ్వడేమో అనేటువంటి కంక్లూషన్ కూడా వచ్చేసిందాము. కానీ ప్రతి దేవుని బిడ్డ అదే శారా ఒకనొక రోజున చెబుతుంది, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దుఃఖంలో ఉన్నావేమో, నీ కుటుంబ సమస్యల వలన, ఉద్యోగ సమస్యల వలన, వ్యాపార సమస్యల వలన, ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి ఇంకా రాలేదా, వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చిపెట్టి చూసి చూసి ఇంకా లాభాల బాట పట్టలేదా, ఇంకా వివాహం కొరకు ఎదురు చూసి చూసి ఎవరు సరైనటువంటి మ్యాచ్ రాలేదా, ఎవరు నా జీవితంలో దేవుడు అపాయింట్ చేసినటువంటి వారు అంటూ వెతుకుతున్నావా? ప్రతి దేవుని బిడ్డ ఇటు చూసిన సమస్యలే. వచ్చిన జీతం అంతా వడ్డీలు కడుతున్నావు, వచ్చిన కష్టాజీతం అంతా డాక్టర్ల పాలైపోతూ ఉంది. నవ్వు లేదు నీ జీవితంలో. నవ్వి ఎన్ని సంవత్సరాలైందో, సంతోషించి ఎన్ని సంవత్సరాలైందో, బంధువుల దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలైందో, నిరాశలు, నిస్పృహలు, ఏం చేస్తున్నామంటే చెప్పడానికి ఏమీ లేకుండా, అభివృద్ధికరమైనటువంటి మార్గం ఏది లేకుండా, అభివృద్ధికరమైనటువంటి జవాబేమి లేకుండా కుమిలిపోతున్నావేమో సహోదరుడా, సహోదరి. ఈరోజు ప్రభు నీకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. 25 సంవత్సరాల తరువాత తన మాట నిలబెట్టుకున్న దేవుడు నీ జీవితంలో అద్భుతకరం చేయబోతూ ఉన్నాడు. ఆయన తన మాట చొప్పునను దర్శించి నీ జీవితంలో నవ్వును కలుగ చేయబోతున్నాడు. క్రైస్తలుడా, హల్లెలూయా, ఆయన నవ్వును ప్రసాదించబోతూ ఉన్నాడు. అప్పటి వరకు ఏడుస్తూ, దుఃఖపడుతూ, విరక్తి చెందుతూ, అవమానాల మధ్యలో, నిరాశల మధ్యలో, అనేకుల యొక్క ఈసడింపు మాటల మధ్యలో నలిగిపోయినటువంటి శారా నోరు తెరిచి ఒక్కసారి చెబుతుంది తన వార్తను, నా దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విరక్తి చెందిన అదే నోరు చెబుతుంది, నా దేవుడు నాకు నవ్విచ్చాడు అని. ఈరోజు విరక్తి చెందిన నీ నోరు కూడా చెప్పబోతుంది, నా దేవుడు నాకు నవ్వు ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. గాడ్ గ్రాంటెడ్ ద గ్రేట్ జాయ్ ఇన్ మై లైఫ్. నువ్వు దాన్ని చెప్పబోతున్నావు. నీ పెదవులు ఆ వార్తను సంతోషంగా ఉచ్చరించబోతున్నాయి. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతి శీఘ్రంగా తన మాట నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆమెకు 25 ఇయర్స్ పట్టింది, నీకు 25 డేస్లో, 25 మంత్స్లో ప్రభు చేయబోతున్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లెక్క పెట్టుకో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నుంచి నా దేవుడు నా జీవితంలో నవ్వును కలుగజేసే దినం ఆరంభమైంది. నవ్వును కలుగజేసేటువంటి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆరంభమైంది. కార్నర్ స్టోన్ దేవుడు వేశాడు, ఇక ఆయన సూపర్ స్ట్రక్చర్ కడతాడు. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో, ప్రభుని నవ్వుతో నింపబోతున్నాడు. నీ ఇంటిలో ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బలహీనతలు, అసమాధానాలు, ఆవేదనలు, ప్రతిరోజు నీ గుండెను పిండి వేస్తున్నటువంటి అనేకమైన సమస్యలు ఈ రోజు నుంచి నవ్వుగా మారబోతున్నాయి, సమాధానకరంగా మారబోతున్నాయి, అద్భుతకరంగా దేవుడు మలచబోతున్నాడు, ఆశ్చర్యకరంగా మలచబోతూ ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మిన నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని శక్తిని చూస్తావు. ప్రైస్ ది లార్డ్, నీ నమ్మిక నీ కష్టాలను ఓడించబోతుంది, నీ నమ్మిక, విశ్వాసం నీ శ్రమలు వెంటాడబోతున్నది, వాటిని చీల్చివేయబోతున్నది. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, మహిమ కలిగిన కార్యం ఆయన జరిగించబోతున్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు చెబుదాం, ప్రభువా, నీవిచ్చే నవ్వు నా జీవితంలో కావాలి, నువ్విచ్చే సంతోషం నా జీవితంలో కావాలి, నువ్విచ్చే ఆదరణ నా జీవితంలో కావాలి. ప్రైస్ ది లార్డ్. దేవుడు అలాగ వచ్చేనట్లుగా ప్రార్థన చేసుకుంటాం. అందరం తలలు వంచి, లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడు మీరు ప్రభువా. ప్రభువా, నిందను, అవమానమును, రెట్టింపు ఘనతతో నింపే దేవుడవు. శారా జీవితంలో నవ్వును కలుగజేసావు. శారా జీవితంలో మాత్రమే కాదు ప్రభువా,
తరతరములకు నవ్వు పంచగలిగేటువంటి ఒక వ్యక్తిని ఆమె గర్భంలో ఇచ్చావు. తరములకు తలమానికమైన ఆశీర్వాదకరమైన బిడ్డని ఇచ్చావు తండ్రి. ఆలస్యం అలక్ష్యము కాదు కానీ అద్భుతాలు చేస్తుందని, ఆలస్యం అలక్ష్యము కాదు కానీ అతీతమైన కార్యాలు చేస్తుందని ప్రభువా మీరు నిరూపించగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శారా యొక్క ఆలస్యం ప్రపంచపు నలుమూలల ఆశీర్వాదపు పుంజములను విరజిమ్మింది ప్రభువా. మా జీవితంలో ఆలస్యమైన ప్రతి కార్యము తండ్రి ఆశీర్వాదకరంగా ముగియాలి, సంతోషంతో ముగియాలి ప్రభు, ఆనందంతో ముగియాలి ప్రభు. మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపతోడి నడిపించి బలప సహాయించమని, ఆదరించమని, అద్భుతం చేయమని, ఆశ్చర్యకారించమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడంతటిగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప నవ్వుతో మిమ్మల్ని అలంకరించే శాశ్వత స్వభాతిశయంగా చేయునుగాక. మీ సంతతి ప్రపంచమునికి ఆశీర్వాదకరంగా మార్చపడునుగాక. ఆమేన్, ఆమేన్.